దేశానికి గాంధీ స్వాతంత్ర్యం తెస్తే తెలంగాణకు సీఎం కేసీఆర్ స్వేచ్ఛను తీసుకొచ్చారని హోంమంత్రి మహ్మద్ అలీ అన్నారు. హైదరాబాద్లోని చర్లపల్లి డివిజన్లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం పండుగలా జరిగింది. హోంమంత్రి మహ్మద్ అలీ, మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ కు, ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలను అందజేశారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజల పార్టీ అని, పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకు అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు మంత్రి మల్లారెడ్డి. మా పార్టీ అంటే ఇది ఎవరి పార్టీ? ఈ మన పార్టీ ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఫామ్ చేశారు? మా అనుభవ సింహ్ గారు తెలంగాణ కోసం ఫామ్ చేశారు. తెలంగాణ తీసుకొచ్చిన లీడర్ వీళ్ళు అంటే, ఇండియాలో తీసుకొచ్చినా అంటే గాంధీజీ అంటే, తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు మన లీడర్. చాలా కష్టపడి తీసుకొచ్చిన 14 సంవత్సరాలు చాలా పని పోరాటం చేశారు. నంబర్ వన్ సీఎం అంటే కేసీఆర్ గారు ఉన్నారు. నంబర్ వన్ ఇస్టేట్, వెల్ఫేర్ ఇస్టేట్ అంటే మా తెలంగాణ ఇస్టేట్ ఉంది. అలాగే మనకు మన పార్టీ ఉంది, గులాబీ గడవ మన గడవ ఉంది. మెంబర్షిప్ రై చాలా ఎక్కువ చేయండి. మనకు ఏ పార్టీ అవసరం లేదు. మనకు ఎందుకు బీజేపీ, ఎందుకు కాంగ్రెస్, ఎందుకు తెలుగుదేశం? మన మహాన్ మహాత్మా లీడర్, దేవుడు మనకు మంచి లీడర్ ఇచ్చారు. కేసీఆర్ గారు ఇంత కష్టపడి చేశారు. ఇంకొకటి మాట చెప్పారు కిరణ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ తర్వాత ల్యాండ్ ఆర్డర్ మొత్తం నష్టమవుతుంది, క్రిమినల్ రైస్ జరుగుతుంది, నెక్స్టిజం వస్తుంది. ఇండియాలో నెంబర్ వన్ ఇస్టేట్ అంటే పీస్ ఇస్టేట్ మన ఇస్టేట్ తెలంగాణ ఉంది. ఇతనే మన సీనియర్ లీడర్స్ యా జూనియర్ లీడర్స్ సో మిల్జుల్ కర్ కామ్ కరేంగే ఓ సీనియర్ లీడర్ కో భీ ఉంకీ సీనియరిటీ కే హిసాబ్ సే ఉన్హే ఓహ్దే దియే జాయేంగే మే తమామ్ హమారే బహనో కా ఔర్ హమారే కార్పొరేట్ భాయో కా సబ్కా దిల్ కీ గహరా సే మే శుక్రియా అదా కర్తే హుయే. ఉప్పల్ నియోజకవర్గం మొదటి సంధి కూడా కంచుకోట మన టీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి మనం తెలంగాణలో నంబర్ వన్ ఉండాలి. మేడ్చల్ జిల్లా మెంబర్షిప్ మెంబర్షిప్లో మనమందరం కూడా కష్టపడి ఇది మనకు 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశం. ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఒక సైనికుని మాదిరిగా కష్టపడి, ఒక ఉద్యమం మాదిరిగా, ఒక పండుగ మాదిరిగా చేసుకొని ప్రతి ఒక్కరి చూడతో కూడా కాలనీవాసులతో కానీ, గ్రేటర్ కమిటీలలో కానీ, స్లమ్లలో కూడా పోయి అందరితోటి అమైక్యమై మంచిగా ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళందరితో కూడా మెంబర్షిప్ చేసే బాధ్యత మనమందరి మీద ఉన్నది. కాబట్టి మనమందరం కూడా చేయాలి. మన సీఎం కేసీఆర్ గారు ఒక ఉద్యమం మాదిరిగా పోరాడి మన అభివృద్ధి చేసిండు మన తెలంగాణ రాష్ట్రాన్ని. భారతదేశంలోనే 29 రాష్ట్రాలలో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన సీఎం కేసీఆర్ గారిది. ప్రతి ఒక్క పేద ప్రజలకు, ప్రతి ఒక్క కుటుంబానికి సాగునీరు ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, ఆసరా పింఛను ఇచ్చిండు, ఒంటరి మహిళా పింఛను ఇచ్చిండు, వికలాంగుల పింఛను ఇచ్చిండు, ప్రతి ఒక్కరికి కూడా వృధా పింఛను ఇచ్చిండు. అదే మాదిరిగా రైతులకు కూడా పెట్టుబడి కింద డబ్బులు ఇచ్చిండు. రైతు బీమా పథకం కూడా ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. 60-70 సంవత్సరాలు పరిపాలించారు. ఎవ్వరు కూడా మన తెలంగాణను అభివృద్ధి చేయలేదు. మన 5 ఏళ్ల సంధి అభివృద్ధి చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారిది. ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీకి, అందరం కూడా మేము పార్టీలో చేరుతాం. ప్రతి ఇంట్లో ఒకరు మెంబర్షిప్ కంపల్సరీ ఉండాలి టీఆర్ఎస్ పార్టీలో. ప్రతి ఇంటి మీద మన టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయాలని కూడా మీ అందరికి కూడా చెప్తున్నా.